come to condemn the world. He came to save the world. Hallelujah. I am so very excited to be in Nizamabad this evening. ఈ సాయంకాల సమయంలో నేను నిజామాబాద్ లో ఉండడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. You may be seated in the presence of God. అందరూ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం గనక నిశ్శబ్దంగా కూర్చోండి. Something amazing going to happen this evening. ఈ సాయంకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యం జరుగుచు ఉన్నది. Something amazing in your life. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయం జరుగుచు ఉన్నది. Miracles will happen in your life. అద్భుతములనేవి మీ జీవితంలో జరుగుచు ఉన్నాయి. A great light will shine upon your life. గొప్ప వెలుగు మీ యొక్క జీవితాల మీద ప్రకాశ Your life will never be the same again. మీ యొక్క జీవితం మునుపటి వలె ఏ మాత్రమే కావడదు. Today is the day of deliverance to you. ఈ యొక్క దినమే మీకు విడుదల కలిగే దినమయ్యినది. I speak deliverance in the name of Jesus. యేసు నామములో మీకు విడుదల నేను ప్రకటిస్తున్నాను. Hallelujah. Hallelujah. Amen. 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 అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమెన్ అంటే నీవు చెప్పినది జరుగునుగాక. ఆమెన్. వెన్ ఏంజిల్ గేబ్రియల్ స్పోక్ టు మరియా, దేవదూత అయినటువంటి గబ్రియల్ మరియాతో మాట్లాడినప్పుడు, వెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ షీ ఈస్ గోన్ హ్యావ్ ఎ బేబీ, ఈమె ఎలాగున గర్భవతి అయి బిడ్డను కనబోతుందో చెప్పినప్పుడు, షీ సెడ్ ఆమెన్. అప్పుడు ఆమె మరియం గారు ఏమందంటే ఆమెన్ అంది. మీన్స్ నీ మాట చెప్పున నాకు జరుగును జరుగును గాక. ప్రాబబ్లీ యు మైట్ బి ఇంటూ లాట్ ఆఫ్ బాండేజెస్. బహుశా మీ యొక్క జీవితంలో అనేకమైన బంధకాల కింద మీరు ఉండి ఉన్నారేమో. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్. లేదా జీవితంలో అనేకమైన విషయాలు మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారేమో. టుడే ఇస్ ది ఎండ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అంతము. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా మాటకి. I did not come here to preach religion. నేను మతాన్ని బోధించడానికి ఇక్కడికి రాలేదు. I did not come to convert the religion. లేదా ఎవరి యొక్క మతాన్ని ఇంకో మతంలోనికి మార్చడానికి నేను రానేలేదు. I came to tell you that Jesus came to change your destiny. యేసుక్రీస్తు వారు నీ జీవిత గమ్యాన్ని మార్చడానికి వచ్చి ఉన్నారని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. And every person who has hope in Jesus, his life will never be the same again. ఎవరైతే యేసు క్రీస్తు వారి యందు నిరీక్షణ కలిగిన వారై ఉంటారో వారికి జీవితం మునుపటి వలయక ఉండనే ఉండదు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు నుంచి మతాచార traditions, I speak end to them in the name of Jesus. ఈ రోజు నుంచి మత సంబంధమైనటువంటి పారపర్యాచారాలకన్నిటికి అంతము నేను పలుకుతున్నాను. ఆమేన్. ఆమేన్. నిజామాబాద్లో దమ్ముందా? ఉందండి. ఉందా దమ్ము? గట్టిగా ఆమెనానండమ్మా. అంతే దమ్ము మీరు చూపించారు. గట్టిగా రెండు ఒకసారి ఆమెనని అది హుషారుగా ఉండాలి. అలాగా ఎప్పుడైతే మీరు నిజం తెలుసుకుంటారో మీకు తిరుగుండదు, సత్యం తెలుసుకుంటారో మీకు తిరుగుండదు. హల్లెలూయా. వెన్ యు షల్ నో ద ట్రూత్, ట్రూత్ విల్ మేక్ యూ విక్టోరియస్. ఎప్పుడైతే మీరు సత్యాన్ని తెలుసుకుంటారో సత్యము మిమ్మల్ని విజయవంతులుగా జయశీలురాలుగా చేస్తూ ఉన్నది. వాట్ ఇఫ్ యూ డోంట్ నో ద వే టు దిస్ గ్రౌండ్. ఏమండి ఈ గ్రౌండ్ కి రావడానికి మీకు దారి తెలియలేదు అనుకోండి. యు విల్ డ్రిఫ్ట్ అవే. మీరు అక్కడెక్కడ తిరుగుతలాగా వెళ్ళిపోతారు. బట్ వాట్ ఇఫ్ యు నో. కానీ గ్రౌండ్ కి రావడానికి దారి గనుక మీకు తెలుసుంటే, యు విల్ కమ్. తిన్నగా గ్రౌండ్ లోకి వచ్చేస్తారు మీరు. ఇన్ ద సేమ్ వే, అదే రీతిగా, వెన్ యు నో ద ట్రూత్, సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, నో వన్ కెన్ డిసీవ్ యు. ఎవరు మిమ్మల్ని మోసము చేయలేరు. ఎవ్రీ పర్సన్, యు నో, people want their attention. Because they want their attention, they deceive you. చూడండి, ప్రజలందరూ కూడా మమ్మల్ని చూడాలి, మా వైపు చూడాలని ఆకర్షించుకోవాలని కోరుకుంటారు. అందుకనే మిమ్మల్ని మోసం చేస్తా ఉంటారు. But today, కానీ రోజున, end to the deception in the name of Jesus. యేసు నామములో అలాంటి మోసాలన్నిటికి అంతము కలుగుచున్నది. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. Why did Jesus come? యేసు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు? There was a call upon Jesus. యేసు క్రీస్తు వారికి జీవితం మీద కూడా ఒక పిలుపు అనేది ఉన్నది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, యు హావ్ ఎ చీఫ్ మినిస్టర్, మనకు ముఖ్యమంత్రి ఉన్నారు.
అండ్ యు హావ్ డిఫరెంట్ మినిస్టర్స్ హియర్. అలాగనే మిగిలినటువంటి అనేక మంది మంత్రులు కూడా ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అండ్ పంచాయత్ మినిస్టర్, ఆల్ ద మినిస్టర్స్. విద్యాశాఖ మంత్రులు కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రులు కానివ్వండి, ఎలాగైనా వివిధమైన మంత్రులు ఉంటూ ఉన్నారు. They have specific area that they need to work. వాళ్ళు పని చేయవలసినటువంటిది, వాళ్ళకి అప్పగించబడిన బాధ్యత ప్రకారం ఒక ప్రాంతం ఉంటూ ఉన్నది. ఎడ్యుకేషన్ మినిస్టర్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా విధానంలో మంత్రిగా ఉండినటువంటి వారు విద్యా విషయాలలో బాధ్యత తీసుకోవాలి. And the people who have in power minister has to take care of power and all same. ye adhikaram variki obadindo adhikar prakaranga aya rangala vishayamlo varu badhyat teeskovali. You know why did Jesus come? Aithe Yesu enduku vacharo telusandi? Why enduku vacharo aina? Why did he come? Enduku vachunaru Yesayya? To wash our sins away. Mana yokka paapamulanu kadigi veyadaniki. Yes, avuna anna vala amen cheppadiga. అది ఒక ఒక ఆయన పిలుపు, అది ఆయనకి ఇవ్వబడిన పిలుపు. అది హీ వాజ్ గివెన్ ఎ మ్యాండేట్ టు కమ్ అండ్ డై ఫర్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్. ఆయన ఈ లోకంలోనికి వచ్చి సకల మానవాళి కొరకు తన ప్రాణం పెట్టడానికి ఆయన పిలువబడి ఉన్నాడు. అండ్ టు షెడ్ హిస్ బ్లడ్, తన యొక్క రక్తాన్ని చిందించడానికి. ఎస్, అవును కదండి, అవునా, అవునే కదా, చెప్పాలి మీరే. ఆమె అంటున్నాడు అలాంటి మాటకి, అవునన్న వాళ్ళు. సో యేసయ్య వేళ చెల్లించాడా లేదా, చెల్లించాడా లేదా? హీ పేడ్ ఇన్ ఫుల్. ఆయన పరిపూర్ణంగా వేళ చెల్లించేశాడు. ఆమేన్, ఆమేన్. లెట్ us see what the Bible says. Let us talk something on from the scriptures. లేఖన భాగాల్లో నుంచి ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం, రండి. ఆమేన్, ఆమేన్. Luke 19:10. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాట. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. హి కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాస్ లాస్ట్. నశించిన దానిని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. హి డిడ్ నాట్ కమ్ టు కండెమ్ ద వరల్డ్, హి కేమ్ టు సేవ్ ద వరల్డ్. స్నేహితులారా, ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి, నశింప చేయడానికి రాలే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. హి కేమ్ ఫర్ సిన్నర్స్, పాపుల కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. హి కేమ్ ఫర్ యు అండ్ ఫర్ మీ, ఫర్ ఎంటైర్ వరల్డ్. అమాడగా చెప్పాలంటే ఆయన మీ కొరకు, నా కొరకు, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు వచ్చి ఉన్నాడు ఆయన. అండ్ దెన్ ఆ తర్వాత Matthew 1:21, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఎలాగో అంటున్నాడు. మత్తయి సువార్త 1:21, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఇది తండ్రైన దేవుని యొక్క ప్రణాళిక. అండ్ నో పవర్ కెన్ స్టాప్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. తండ్రైన దేవుని యొక్క ప్రణాళికని భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఆపజాలదు. హి కేమ్ టు పే ద ప్రైస్, హి పేడ్ ద ప్రైస్. ఆయన వేళ చెల్లించడానికి వచ్చాడు, ఆయన వేళ చెల్లించాడు. నీ కొరకు, నా కొరకు పరిపూర్ణమైన వేళ చెల్లించి ఉన్నాడు. Amen. Pay the price. ఆయన వేళ చెల్లించేశాడు ఆయన. Amen. Amen. అది సత్యము. This is the truth. ఇది సత్యము. Matthew 20:28. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చి ఏదో రాజు అవ్వడానికో, మీ అందరి మెప్పు పొందడానికో రాలే, నీ కొరకు, నా కొరకు క్రయధనము చెల్లించడానికి వచ్చాడు. విమోచన క్రయధనముగా హి పేడ్ ద ప్రైస్ ఫర్ యు అండ్ ఫర్ మీ. కేవలం నీ కొరకు, నా కొరకు ఆయన యొక్క వెల చెల్లించేశాడండి ఆయన. హి పేడ్ ఫర్ మీ, ఫర్ యు. ఆయన నా కొరకు వెల చెల్లించాడు, మీ కొరకు వెల చెల్లించాడు. ఆమేన్. దిస్ ఇస్ గుడ్ న్యూస్. ఇదేనండి సువార్త, గుడ్ న్యూస్. ఇదే మంచి వార్త. మరి బ్రదర్, మరి పాపాలు ఒప్పుకోవడం ఏంటి బ్రదర్? పాపాలు ఒప్పుకోకపోతే క్షమాపణ ఉండదు.
చాలా మందికి, లాట్ ఆఫ్ పీపుల్ హావ్ సమ్ కన్ఫ్యూజన్ అబౌట్ దిస్ గాస్పెల్. చాలా మందికి ఈ యొక్క సువార్త విషయంలో గలిబిలైపోతూ ఉంటారు. దే థింక్ యు నో వి గాట్ టు కన్ఫెస్ ఎవ్రీ డే. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతి రోజు మన పాపాలను ఒప్పుకుంటూ ఉండాలనుకుంటారు. బట్ ఐ యామ్ టెల్లింగ్ యు, నేను మీతో చెప్తున్నాను వినండి, గుడ్ న్యూస్, సువార్త, జీసస్ పేడ్ ది ప్రైస్ ఫర్ యు అండ్ ఫర్ మీ. యేసు నీ కొరకు నా కొరకైనటువంటి వెలను చెల్లించేశాడు, మన పాపాల కొరకైన వెల. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, జోషువా కమ్ హియర్, కమ్ హియర్ క్విక్లీ, ఐల్ టెల్ యు వన్ థింగ్. ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ ఇది మనమందరం అనుకోండి, మనందరం ఈయన అనుకుందాం, మనందరం, అండ్ ఆయన యేసు ప్రభు అనుకోండి, ఈయనను యేసు ప్రభు అనుకోండి, సువార్త రాజు గారిని, ఓకే, ఇది మనమందరం, ఇదే ఈయననే సువార్త రాజు గారు, యేసయ్య. ఆయన వచ్చి ఈయన వెల చెల్లించాడు, మన కొరకు వెల చెల్లించాడు, విమోచన క్రయధనాన్ని చెల్లించేశాడు. అవునా కదా? విమోచింపడ్డానికి అవునా? చెల్లించాడా? ఎస్. చెల్లించిన తర్వాత కూడా దేవా నేను పాపిని అన్నాడు అనుకోండి, ఆయన పరువు తీసినట్ట కదా? అంతేనండి. హలో, ఆయన పరువు తీసినట్ట కదా? నేను చెల్లించేశాను కదా ఆయనకండి, చెల్లించిన తర్వాత మళ్ళీ ఇంకా చెల్లించమంటాడు ఆయన. People are not believing what Jesus did for you and for me. Snedana prajalu em chestunarante devudu lekka yesu christ varu nee koraku naa koraku em chesaro aa vishayanni nammadam ledu vaallu. Even we as believers, viswasulu unna manamu kuda, and the Bible says the lamb of God which taketh away the sin of the world. Idigo loka paapamunu mosukoni poye devuni gorre pillani yesu guru cheppabadi annadi. Vachada? వచ్చాడు ఆయన. మోసుకున్నాడా? మోసాడండి. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను పాపిని, ఇంకా భారం మన మీదే ఉన్నట్టుగా. ఇది కొంచెం ఈ పునాది ఈరోజు కదిలిపోతుంది యేసునామంలో. ఆమేన్, హల్లెలూయా. మన క్రైస్తవుడు ప్రార్థన ఇదే ఉంటుంది. ఏంటంటే నేను పాపిని, పురుగుని, దుమ్ముని, ధూళిని, ధూళిని, ఇంకా పందిని అంటారండి, పంది లాంటి కుక్కలా పొర్లుతున్నాను, ఇవన్నీ అనుకుంటారండి. అందుకే చూడండి, మనం ఏది ఒప్పుకుంటామో అట్లానే ఉంటున్నాం మనం ఈరోజు. నేను పాపిని అన్నాడు అనుకోండి, పాప ఏం చేస్తాడు? పాపే చేస్తూ ఉంటాడండి. యా, నేను పురుగుని అన్నా అనుకోండి, అపవాది ముందర పురుగులాగా అయిపోతున్నాం మనం, వాడికి అవకాశం ఇస్తున్నాము. కానీ దేవుడు ఎట్లా చూస్తున్నాడు మనల్ని? ఒక నీతిమంతుడుగా చూస్తున్నాడు. మనం అత్యధిక విజయం పొందిన వాళ్ళలాగా చూస్తున్నాడు. ఆయన మనల్ని చూచినప్పుడు తన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. సీ, the greater is he that is in you than he that is in the world. Snedlara ee lokamulo unna manikante meelo unna vaadu chaala goppodandi baba aina. You are a dynamite, you know that? Meer maamoolu vyaktulu garu, meer oka dynamite lantu vaadu, visphotanam chendeetundi vaadu. You are carrying the very creator in you. Srushtikarta ainatunaka srushtikartane meelo meeru kaligi mosukoni velthu unnaru. Meelo unnadu aina, he is in you. Aina meelo undi unnadu antata aina. Wow, when he came, he gave authority to his disciples. Aayini lokamlonu vachinappudu kuda thanaka shishulu chuchi valaku adhikaram ichadandi. What you bind on earth will be bound in heaven. What you loose on earth will be loosed in heaven. Meeru ee bhoomi meeda vetina bandhinturu adi paralokamandu bandhimpabadunu. Meeru bhoomi meeda vetina vippuduru avi paralokamandu vippabadunu ani chepparu aina. But we pray to God and say, Lord, bind that, bind this. Kani manam em antadu, devuda nu bandhinchina aina, adi bandhinchina aina, idu bandhinchina aina antam manu. Kani devudu neeku adhikaram ichadu, nuvu bandhinchu. Amen, hallelujah. Nuvu neeve bandhinchalama ayya. ఆయన వచ్చి అంట, లెట్ అస్ సీ వాట్ వాస్ హ్యాపెన్ టు జీసస్. యేసుకి ఏం జరిగింది ఒకసారి చూద్దాం చూడండి. హి వాస్ పుట్ టు షేమ్. ఆయన అవమానపరచబడి ఉన్నాడు ఆయన. లుక్ అట్ దిస్, లెట్ అస్ గో టు, ఐ మీన్ లెట్ అస్ గో టు మాథ్యూ
మత్తయి సువార్త నుంచి మనం చూద్దాం చూడండి. Matthew 27 మత్తయి సువార్త 27వ అధ్యాయం. Why do you think he has gone through all this pain and suffering? ఎందుకు ఆయన ఈ బాధ గుండా ఈ శ్రమ గుండా వెళ్లి ఉన్నాడని మీరు అనుకుంటూ ఉన్నారు? Matthew 27 from verse 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి. జాగ్రత్తగా వినండి, అధికార మందిరంలోకి తీసుకొని పోయి. A common hall was written in the Bible. అక్కడ ఏమనుందంటే మామూలుగా బైబిల్లో రాయబడిన ఒక సామాన్యమైనటువంటి ఒక హాల్ అంట. అధికార మందిరం కూడా కాదనమాట. అది కామన్ అంటే అందరూ వస్తారు, అందరూ వచ్చేటువంటి స్థలం అది, సామాన్యంగా ఉండేటువంటిది. ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. చూడండి, సైనికులందరూ వచ్చారంట అక్కడికి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి. చూడండి, వస్త్రాలు అన్ని తొలగించారంట, ఆయనను వస్త్రహీనుడిగా చేశారంట. వస్త్రహీనుడిగా చేసి ఆయనకు ఎర్రని అంగి ఒకటి తొడిగించి. అంగి అంటే ఇట్స్ ఎ రోబ్, ఇట్స్ ఎస్ నాట్ అంగి, అది ఒక వస్త్రం అన్నమాట అండి. ఇట్ ఎ రోబ్, ఒక పైన వేసుకునేటువంటి అంతే, కేవలం రోబ్ అంతే, బట్టలు లేవు. ఒక సృష్టికర్తను, దేవాది దేవుణ్ణి వస్తే ఆయన్ని మనుషులు ఏం చేశారంట? వస్త్రములు తీసివేసి, తీసివేసి ముండ్ల కిరీటమును అల్లి ముళ్ళ కిరీటం పెట్టి తలపైకి పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి దెన్ ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి. ఎంతమంది ఉమ్మారంట? సైనికులందరూ వచ్చారన్నది కదండి అక్కడ. ఒక ఉమ్ముడు కాదంట, ఎవ్రీ సోల్జర్ హస్ స్పిట్ ఆన్ హిమ్. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ ఆయన మీద ఉమ్మి వేశారు. సీ, దట్ వాస్ అవర్ ప్లేస్. అది యాక్చువల్లీ మనం ఉండవలసిన స్థానం అండి. అది మన మీద ఉమ్ము రావాలా, మన మీద పడవలసిన ఉమ్ము అది. కానీ ఆయన మీద వేసుకున్నాడంట, ఎటువంటి పాపం లేదు ఆయనలో. నీ కొరకు నా కొరకు ఆయనను ఆయన అలా చేసుకున్నాడంట. సోదరి సోదరుడా, ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ! లుక్ ఎట్ హిస్ లవ్. ఆయన యొక్క ప్రేమను చూడండి. లుక్ ఎట్ హిస్ కంపాషన్. ఆయన యొక్క కనికరమును చూడండి. లుక్ ఎట్ హిస్ ప్లాన్. ఆయన యొక్క ప్రణాళిక చూడండి. దే స్పిట్ ఆన్ హిమ్. ఆయన మీద వారు ఉమ్మి వేశారు. దే హిట్ హిమ్. ఆయన కొట్టారు. And they ridiculed him. ఆయనను అపహసించారు. ఆయనని he's gone through all the pain, agony, sorrow, all the deception, all the deceiving. ఈ యొక్క మోసాలన్ని, భయంకరమైన కుట్ర, ఈ దెబ్బలు, ఈ శ్రమ, ఇవన్నీ ఆయన భరించాడు. ఆయన వై, ఎందుకని? ఫర్ యూ అండ్ ఫర్ మీ. కేవలం నీ కొరకు నా కొరకే. ఏదో వెల చెల్లించాడంటే చెల్లించలే. దానికి వెల క్రయధనం ఏంటంటే ఆయన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. ఆమేన్. ప్రాణాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఏదో క్షమించేశాను అని చెప్పలే. మన ఉండాల్సిన స్థానంలో ఆయన వచ్చాడు. ఆయన ఉండాల్సిన స్థానంలో నిన్ను నన్ను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్ డియర్. ఇది మంచి వార్త స్నేహితులారా. God, when the moment you believe Jesus, ఎప్పుడైతే నీవు యేసుని నమ్ముచున్నావో, you become a new creation. నీవు నూతన సృష్టిగా మారిపోయావు. All things are gone, behold, all things have become new. పాతవన్నీ కూడా గతించిపోయిని, ఇదిగో సమస్తము నూతనమాయెను. All things have become new. సమస్తము నూతనమాయెను. You are a new creation. నీవు నూతన సృష్టి అయి ఉన్నావు. నూతన సృష్టివి నువ్వు. Amen. నీకు తిరుగులేదు తెలుసా? ఆమేన్. సర్వాధికారము సంఘానికి ఇచ్చాడంట ఆయన. సర్వాధికారం, ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు చర్చ్. సర్వాధికారము దేవుడు తన యొక్క సంఘానికి ఇచ్చి ఉన్నాడు. గివెన్ టు యూ అండ్ టు మీ. అంటే మీకు నాకు మనకిచ్చాడండి ఆయన. హీ పేడ్ ద పర్ఫెక్ట్ ప్రైస్. ఆయన యొక్క పరిపూర్ణంగా వెళ్ళ చెల్లించేశాడు. ఒక మాట అంటాడమ్మా, నీవు భూమి మీద వేటిని బంధింతువో. ఆమేన్. అబద్ధాలు చెప్పాడు ఆయన. చెప్పడండి, అబద్ధం చెప్పడు. కెన్ గాడ్ లై? అబద్ధం ఆడగలడా దేవుడు? డిడ్ హీ గివ్ యూ అథారిటీ? ఆయన మీకు అధికారం ఇచ్చాడా లేదా? డిడ్ హీ నాట్ గివ్? ఏమండి, ఇవ్వలేదా? చెప్పండి, ఇచ్చాడా లేదా మీకు? హీ గేవ్. హీ, ఆయన ఇచ్చి ఉన్నాడు ఆయన. బట్ యట్ వి ఆర్ నాట్ బిలీవింగ్. అయినా మన నమ్మక, మన ప్రార్థనలు వేరేగా ఉంటూ ఉన్నాయి.
అవుతుందంటావా బ్రదర్? గట్ల గట్ల అవుతుందా బిడ్డ? నిజమేనా? ఆయన ఒక మాట చెప్పాడా, దానికి తిరుగు ఉండదు, అది జరిగి తీరుతుంది ఖచ్చితంగా. ఆయన అంటాడు, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు పుల్లైనా పోదంటున్నాడు. నేను He can never lie. ఆయన అబద్ధమాడ నేరని దేవుడైన. Then brother, if our sins have been paid for, who are we today? మరి అలాగైతే బ్రదర్ గారు, మన యొక్క పాపములు గనక క్షమించబడి ఉంటే అప్పుడు మనం ఎవరమండి అని మీరు అడగొచ్చు ఈ రోజు. లెట్ us go to Romans 3 verse 23 and 24. రోమా పత్రిక 3వ అధ్యాయము 23 24 వచనాలు ఉన్నటువంటి మాట మనం చూద్దాం. రండి, రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోవచ్చున్నారు. లుక్ ఎట్ దిస్ వర్స్. ఈ వచనం చూడండి, ఇక్కడ పాపము చేయని మనిషి లేడు, అందరూ పాపం చేసిన వారే అనుందండి. As I was a Brahmin, నేను బ్రాహ్మణుడిగా పుట్టి ఉన్నాను గనక పుట్టుకలో. I want to tell you one verse. ఒక వచనం, ఒక విషయాన్ని నేను మీకు తెలియజెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. This is written in Vedas, yeah? ఇది వేదములలో ఎలాగున వ్రాయబడినటువంటిది. Read it. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం వాస్ నాస్తిత్వమేవా శరణం మమ్మ. నేను పాపిని, దాని అర్థం అనమాట, నేను పాపిని, పాపపు క్రియలు చేయుచున్నాను, పాపపు ఆత్మ గలవాడను, పాపమందు జన్మించి తిని నీ శరణు జొచ్చిన వారిని రక్షించువాడా, పాపినైన నా ఎడల కృప చూపించు దేవా, నాకితర శరణు లేదు, నీవే నా శరణు. మనుస్మృతి 2వ అధ్యాయంలో ఉన్నటువంటిది. దిస్ ఇస్ రిటన్ ఇన్ వేదాస్, యా. ఇది వేదాలలో ఎలాగన వ్రాయబడినటువంటి మాటలవి. ఆల్ దిస్ ఇస్, ఎవ్రీవన్ నోస్ దట్, యు నో, ఎ మ్యాన్ ఇస్ బోర్న్ సిన్నర్. ప్రతి ఒక్కరికి తెలుసండి, పుట్టుకతోనే ప్రతి మానవుడు కూడా పాపం పాపహ పాపితో ఉండినటువంటి వాడే. బట్ హి నీడ్స్ ఎ సేవియర్. కానీ వానికి ఒక రక్షకుడు కావాల్సి ఉన్నాడు. A savior who shows grace, krupanu chupincheetundi ka rakshakudu, not because of our works, manaka kriyalanu batti rakshinchavadani kaadu, it is because of his grace, ayana krupa chetamalanu rakshiche rakshakudu manaku kavali. All people fall short of the glory of God because they have sinned. Andaru paapamu chesi devudu anugrahinchina mahimani kolpoyi pondalekapoyaru ganaka. Now what? Ippudu em kavali mari? 24th verse. 24వ వచనములో ఇలాగను అంటున్నాడు, రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. చూడండి, 23 అందరు చదువుతారు కానీ 24 చదవరు. 24లో ఉన్న మర్మము దిమ్మ, మనిషి దిమ్మ తిరిగిపోతది. హల్లెలూయా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా. ఎవరు విమోచించింది? ఎవరు? యేసయ్య. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఫ్రీ, ఉచితముగా. What a good news this is. Enta manchi vaartandi maartha ee maata. Uchitamuga anta. Uchitamuga neethimantulaga cheyabadi unnam. Chaala mandi neethiga batkal brother, neethiga batkal brother. Andariki telusu neethi. Kaani evadu batkade? Batkaledu evadu kuda nandi. Batkeenta scene neeku naaku unde ayana vachevade gaadu. Aksharala nandi. Let's go to Galatians 2:21. Galati patrika 2va adhyayamu 21va vachanam unnatuvaka maata manam chuddam ikkada. Yeah. గలతీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. లుక్, నేను చూడండి, ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే ఆయన ప్రేమ వలనే. ఆమేన్. ఇట్ ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ హిస్ లవ్. ఆయన యొక్క ప్రేమను బట్టి కార్యాలన్నీ చేశాడండి ఆయన. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలననైతే, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అవుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీతి నీకు ధర్మశాస్త్రము వలననైతే వస్తుంది అంటే ఆయన వచ్చేవాడే కాదు, ఆయన చనిపోయిండేవాడే కాదు, ఆయన చనిపోయిండేవాడే కాదు,
కానీ చాలా మంది నేను సంపాదించాలి, నేను ఇట్లా బతకాలి, అట్లా బతకాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని చాలా మంది అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎందుకంటే నీ వల్ల నా వల్ల కాదు, కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ టు ఎర్న్ రైచియస్నెస్. మానవుడు నీతిని సంపాదించుకొనడం అసాధ్యం అండి మానవునికి. ఇంపాసిబుల్, అసాధ్యం మానవునికి. That's the reason God came to give righteousness as a gift. అందు చేతనే దేవుడు ఒక వరముగా నీతిని మనకు అనుగ్రహించాడు. దానముగా, దానముగా, దానముగా దేవుడు ఇచ్చినాడు. దానమే ఒక చోట అంటాడమ్మా, వన్ స్క్రిప్చర్ సేస్ unless our righteousness exceeds the righteousness of Sadducees and Pharisees, you cannot see the kingdom. Maneka neeti anetvadi saddukailu parisayulaka neeti kante atyadhikamuga untene tappa, ekkuvaga untene tappa manam ilagana munduku vellalem anetvadi ga telichestunnadu. Vaallu sampainchali sampainchali sampainchal anukuntaru kani sampainchale vaallu kuda, kani maniki devudu danni dananga ichchadu. Amen, amen. Dananga isthe em cheyalu? Pondukondu teeskondu ante andi. ఉచితంగా ఇచ్చాడుగా, తీసుకుంటావు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి నువ్వు పాపివి అన్నావు అనుకోండి, నువ్వేం చేస్తావు? అవునా? చాలామంది పాపి అనగానే ఇంకా నిజంగా చర్చుల్లో పాపిని దేవా అది అదని ధారాళంగా ఇస్తూ ఉంటారు కదా, భయంతో ఇస్తూ ఉంటారు. ప్రేమ లేదు అక్కడ. భయపెడతా, భయమే ప్రతి దానికి కారణం. భయమే, ఏమవుతుందో ఏమో బ్రదర్, అసలు నాకు రక్షణ ఉందో లేదో తెలియదు బ్రదర్. అందరికీ పెద్ద కన్ఫ్యూజన్. కానీ దేవుడు అంటాడు చూడండి ఒక చోట, రోమాపత్రిక ఐదో అధ్యాయము. ఇప్పుడు మీ తిమ్మ తిరుగుతుంది, మరి దమాగిట ఖరాబ్ అయిందా బిడ్డ నీకు? తెలంగాణ నేను నిన్నే పుట్టినా పెరిగినా. రోమన్స్ 5, రోమపత్రిక 5వ అధ్యాయం 8, 9, 8 and 9 అన్నటువంటి మాట మనం చదువుకుందాం. అయితే దేవుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. హల్లెలూయా. ప్రేమ కావాలనా మీకు? ఎస్, చెప్పండి. అవునని కదా, ఫ్రీ, ఉచితంగా. ఆయన ప్రాణాన్నే పెట్టాడమ్మా, నిన్ను నన్ను ఒక పిచ్చి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. పాగలైపోయినాడు ఆయన, పిచ్చి ప్రేమనే. ఇదేంద్ర బాబు, ఇవన్నీ చచ్చిపోతాడా? ఏ దమా గిట్ట ఖరాబైందా బిడ్డ నీకు? అయింది, ఏం చేస్తాం? ఎప్పుడైతే అది రుచి చూశాను నా దమా ఖరాబ్ అయిపోయింది, మార్చేసినాడు నన్ను, ఏం చేయాలా? ఎప్పుడైతే ఆ ప్రేమను రుచి చూశానో నా జీవితం మారిపోయింది. There is a word which says the goodness of God brings repentance. దేవుని యొక్క అనుగ్రహము మారు మనసును కలగ చేస్తుంది. Romans 2:4, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అన్నమాట, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని నీకు తెలియదు. ఎరుగవా అని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఆమేన్, ఆమేన్. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చెప్పాలంట? సువార్తనే చెప్పమన్నాడండి. మంచి మంచి చెప్తే మన దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. దిమాగ్ ఖరాబ్ అవ్వదు, ఖరాబ్ అయిన దిమాగ్ మంచిగా అవుతుంది. అది హల్లెలూయా. ఇప్పుడు ఖరాబ్ అయ్యింది, అందుకే మంచి సువార్త చెప్తానే ఉండాలి. సువార్త, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఆమేన్. సువార్త, సువార్త, మంచి వార్తనే మనం చెప్తూ ఉన్నాం మేము. ఆమేన్, ఆమేన్. He never came to condemn anybody. Aina evarini nera sthapana cheyadaniki raledandi aina teer teerchadaniki raledu. He came to save you and me. Aina ninnu rannu rakshinchadanike ee lokamuloniki vachi unnadu. He is known as the friend of a sinner. Aina paapulaku snehithuduga telichebadi unnadu. What a good news. Enta manchi vaarthanni maata. That is love. Adi aina yokka prema. Let's read from 8 to 9. దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, మనము ఏదో మంచిగా బతుకుతుంటే చాలే అంట, ఇంకను పాపులమై ఉండగా
He died for us. ఆయన మన కొరకు చనిపోయినాడు. Next. కాబట్టి ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన, రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఉగ్రత ఉందా? ఏమండి, నీతిమంతులకు ఉగ్రత ఉంటుందా? నీతిమంతులకు లేదే, ఉగ్రత నుంచి రక్షింపబడి ఉన్నాం మనం. నీతిమంతులుగా చేయబడ్డామంట మనం, తీర్చబడి ఉన్నామండి. ఆయన రక్తము వలన వెల చెల్లించాడంట. ఇప్పుడు ఆయన రీడ్ ఇట్ అగైన్. ఆయన రక్తము వలన, చూడండి, ఇది మీ హృదయం మీద ముద్రించుకోవాలంట. ముద్ర వేసుకోవాలి, రాసుకోవాలి గట్టిగా. మీ మీ ఇంటి ద్వారం మీద రాసుకోవాలంట. ఆమేన్. కాబట్టి ఆయన రక్తము వలన, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. తీర్చబడ్డామంట సహోదరి సహోదరుడు, రక్తం వలన తీర్చబడి మరింత నిశ్చయముగా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడికి ఉగ్రత లేదా? లేదు. క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు చెప్పుకునేవాడు చాలామంది నమ్మరు, కానీ ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీకు ఉగ్రత లేదు. ఆమేన్. ఉగ్రత లేదు. హల్లెలూయా. ఇది సువార్త, గుడ్ న్యూస్. ఇదండి సువార్త మీకు చెప్పేది మేము. ఎందుకు బ్రదర్స్ ఉగ్రత నాకు మీద ఎందుకు లేదు? ఎందుకంటే నీ మీద రావాల్సిన ఉగ్రత ఆయన మీదకి వచ్చింది కాబట్టి. ఆమేన్. దట్స్ ఎ గుడ్ న్యూస్. ఇది సువార్త. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇదే సువార్త మీకు చెప్పగలిగినటువంటి వార్త. లెట్స్ గో టు అనదర్ ప్లేస్. మరి ఒక వచనాన్ని కూడా మనం చూద్దామండి బైబిల్లో నుంచి. Romans chapter 4. Roma patrika 4వ అధ్యాయం. We will read from 4. 4వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు మనం చదువుకుందాం. అయ్యో చూడండి, ఏదో చెప్పి నువ్వు ఇది చేయి, అది చేయి, ఇట్లా చేయి, అట్లా ఉండు చెప్పడానికి రాలే. ఆయన ఏం చేశాడో చెప్పడానికి వచ్చాయి ఇక్కడికి. ఆమేన్. మనం ఏం చేశామని కాదు, మన సొంత డబ్బు అవసరంలే. నేను ఇది చేశా, నువ్వు అది చేయి, అవద్దు. ఫస్ట్ ఆయన ఏం చేశాడో తెలుసుకుందాం. అది ఏసే. It is because I have come to glorify Jesus alone. నేను యేసుని మాత్రమే మహిమ పరచడానికి నేను వచ్చి ఉన్నాను. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నా జనులు అంటాడు, మొత్తుకుంటాడు ఆయన. ఎప్పుడైతే ఈ జ్ఞానము నీకు తెలుస్తుందో, కృపయు సమాధానము విస్తరించబడతాయి నీ జీవితాల్లో. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. రోమా 4వ అధ్యాయం 4వ వచనం. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. జాగ్రత్తగా వినండి, ఎవరు చదవరు ఇది? పని చేయడం ఏంటి, పని చేయకపోవడం ఏంటి, దాని మీద జాస పెట్టరు. పని చేయువానికి అంట జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేస్తే నెలైన తర్వాత ఏమొస్తుంది వాళ్ళకి? జీతం వస్తుందండి. జీతం వచ్చినప్పుడు అది దానమా? అది జీతం. కష్టానికి కష్టార్జితమా? కష్టార్జితం అండి. కష్టపడి పనిచేశాడు నెల రోజులు. దానం అంటే ఏంటి? ఏ కష్టపడి పని చేయకలకుండా ఇస్తే దానం అండి. అది ఫ్రీ, ఉచితంగా ఇస్తే కదా, ఉచితంగా. కానీ ఇక్కడ ఏమంటాడు, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. నెక్స్ట్ వచనం, పని చేయక. ఓ, పనే చేయకుండా. పనికి ఆహారం పథకం అంటారు చూడండి గవర్నమెంట్లో, ఫ్రీ ఫుడ్. పని చేయకుండా ఫ్రీగా ఇస్తారు కదా. అలానే దేవుడు కూడా ఒకటి ఇవ్వడానికి వచ్చాడు, పని చేయకుండా. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అంటే పని చేయకుండా అంట, భక్తిహీనుని, అయ్యో భక్తి లేని వాణ్ణి నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. నెక్స్ట్ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఆ మనుష్యుడు ఎవడు? ఆ మనుష్యుడు నువ్వు నేనే. ఆ మనుషులు మనమేనండి బాబు. క్రియలు లేకుండా అంట, దావీదు ఉన్న రోజుల్లో ధర్మశాస్త్రం ఉంది, యేసయ్య లేడు.
ఆ రోజు దావీదు ప్రవక్త చూశాడంటే ఏసయ్య, అమ్మా ఏసయ్య అప్పుడు వస్తున్నాడా? ఆ రోజు ఏసయ్య చనిపోయిన తర్వాత దావీదుకి లేనిది మనకి ఉన్నది సిలువ. ఆమేన్, హల్లెలూయా. సిలువయాగమే మనకున్నది. క్రియలు లేకుండా అంట, ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముతావో విశ్వసిస్తావో మరుక్షణము నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేయబడతావు. హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని ఈ ధన్యవచనం తెలియజేయబడుతుంది. ఆమేన్. ఎవడు ధన్యుడు? ప్రభు చేత నిర్దోషి అని పిలువబడిన నేను, మీరు, మనమేనండి నిర్దోషులమంట. హల్లెలూయా. నిర్దోషులమా? నువ్వు నేను నిర్దోషి అంట ఈరోజు? నిర్దోషులమా? అదేగా రాయబడి ఉంది. అవునండి, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎలా ఎంచబడతాము? ఎలా ఎంచబడతామంటే యేసయ్యని దోషిగా చేశాడు సిలువ మీద. మన మీద ఉన్న దోషాన్ని మొత్తము ఆయన మీద మోపాడు. ఆయన నీతిని మన మీద మోపాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు నిర్దోషులం. హల్లెలూయా. ఎవడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో నీ గుండె ధైర్యం పెరిగిపోతుందంట. ఒక మాట అంటాడు, నీతి మంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. ఆమేన్. అది క్రైస్తవుల్లో ఎందుకు లేదంటే, నేను పాపిని పురుగుని అంటూ అట్లనే చచ్చిపోతున్నాడు మనుషులంతా. దేవుడు నీతి దానంగా ఇచ్చాడురా బాబు, తీసుకోరా బాబు, తీసుకోరా బాబు, తీసుకోరా బాబు. ఇది సువార్త. ఆమేన్. This is a gospel. ఇది ఏమే ప్రకటించే సువార్త. ఇంకొకసారి ఎవడని మిమ్మల్ని పాపి అన్నా అనుకోండి, దుమ్ము దులపడమే. Isaiah 54:17. యెషయా గ్రంథంలో 54:17 ఉన్నటువంటి మాట మనం చూద్దాము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హలో, ఇది రాసుకోవాలా? మీ హృదయం మీద రాసుకోవాలా అది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అది అందరికీ తెలుసు, కానీ దాని తర్వాత తెలీదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఎందుకు చేసేదవు? యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. స్వాస్థ్యము ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆయన నిన్ను నీతిమంతుడుగా అంటుంటే నువ్వు ఉండండి పాపి అనడానికి అంతే కదండి. ఆయనే అంటాడు, అరే నా కొడుకునిచ్చాను రా బాబు, ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నా, దేవా నేను పాపిందేవా పురుగుందేవా చీ అన్నాడు దేవుడు. నోర్మీ అన్నాడు కదా. ఎండ్ నుంచి నేర్చుకున్నావు అంటే కాపీ కొట్టా, వేరే వాడు చేస్తున్నా. తగ్గింపు అనుకున్నది, తగ్గింపు కాదు, ఓవర్ యాక్షన్. అది ఏందిరా ఇది బిడ్డ, నువ్వు కాపీ కొడతావేంద్రా? నేను నా కొడుకుని ఇచ్చినా నీ కొరకు. ఆయన రక్తం చిందించాడు, నీ పాపాలు కడిగాడు, ఉచితంగా నీతి దానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా పాపి అంటే నా పరువు తీస్తున్నాయేంద్రా బాబు నువ్వు అన్నాడు దేవుడు. చూడండి, ఎందుకంటే బోధకులమైన మేము జాగ్రత్త వహించి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు నువ్వు పాపిచ్చి జీవితం ఏం బతుకుతావు, నీకు బుద్ధి లేదా, ఇది ఏదంటే కుదరదు. దేవుడు ఎంత మంచివాడో చెప్పాలి. అది నాకు ఇచ్చిన పిలుపు. దేవుడు చేసిన సిలువయాగం ఏంటో, మన కొరకు ఎంత మేలు చేసిందో అది చెప్పడానికే నేను పిలువబడి ఉన్నాను. కానీ మిమ్మల్ని తీర్పు తీర్చడానికి పిలువబడి లేదు. ఆమేన్. యు నో వాట్, హీ లవ్స్ యూ టూ మచ్. యు నో దాట్? ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి, తెలుసా మీకు ఆ విషయం? ఎవడైనా కొడుకునిస్తాడండి? సొంత కొడుకుని ఒక్కగానొక్క కొడుకుని ఎవరైనా ఇస్తారండి? వావ్ మ్యాన్. అలాంటిది ఆ దేవుడు నీ కొరకు తన అద్వితీయ కుమారుని చేశాడు. ఒకసారి మీకు ఇంకోటి చూపిస్తాను ఈరోజు, ఇటు చూడండి. 2 Corinthians 5:21, 2 Corinthians రాసిన పత్రిక 5:21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం అంట,
పాప మెరుగని యేసుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన యేసుని అనుకోండి, యేసు ప్రభు అనుకోండి, ఈయన యేసు ప్రభు అనుకోండి, ఈయన పాపం చేయలే. యేసయ్య పాపం చేశాడు ఎప్పుడైనా? చేయలేదండి. చెప్పండి, యేసయ్య పాపం చేశాడా? చేయలే. కానీ పాపిగా చేయబడ్డాడు. మన పాప, లెట్స్ గో టు ఐజాయా 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు కూడా చూద్దాం. ఐజాయా 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఐ వాంట్ యు టు నో టుడే, ఈదన మీరు ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మనిషికి ఏంటంటే నిజం అనేది ఒక మన పునాది ఉండాలి. సత్యం, సత్యం అనే పునాది. ట్రూత్ మస్ట్ బి యువర్ ఫౌండేషన్. సత్యం అనేది నీ పునాదిగా ఉండి ఉండాలి. మిరకుల్స్ అవన్నీ అయిపోతాయి, నో ప్రాబ్లం. కానీ సత్యం కనుక పునాది లేకపోతే మళ్ళీ పడిపోతూ ఉంటాము. కానీ సత్యం అనేది పునాదిగా చేయబడాలా. ఎప్పుడైతే పునాదిగా చేయబడుతుందో రోగము నీ జోలికి రాదమ్మా. దయ్యములు పారిపోతాయి నీ దగ్గర నుంచి. హల్లెలూయా, ఆమేన్. హల్లె, ఈ రోజు దయ్యముల యొక్క పట్టు పగిలిపోతుంది ఈ రోజు. ఎందుకంటే సత్యము నీకు తెలుస్తుంది కాబట్టి. ఇవాడు చూద్దాం చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1, విల్ రీడ్ 1 మొదటి వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? చాలు, ఎవడు నమ్మాడు? నమ్మట్లే అంటే ఎవడు? ఇప్పుడు కూడా అరే నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయరా బాబు అంటే నమ్మడంట ఎవడు కూడా? అంత తేలిగ్గా క్షమించబడిపోతాయండి అంటారు మళ్ళా. అవునా? మరి పాపాలు ఒప్పుకోవాలి కదా బ్రదర్. 1 John 1:9 లో రాయబడింది కదా బ్రదర్, నేను చెప్తా అది కూడా. లెట్ us finish off this. ఇక్కడ చూద్దాండి 53వ అధ్యాయం 53లో 5 నుంచి 5వ వచనం అండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పొందిన అంటే వెల చెల్లించాడు మన స్వస్థత కొరకు కూడా. వెల చెల్లించాడు. హి పేడ్ ద ప్రైస్ ఫర్ అవర్ హీలింగ్. మనకి స్వస్థత కొరకు ఆయన వెల చెల్లించాడు ఆయన. నెక్స్ట్, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగేను. యెహోవా మన అందరి దోషమును చూడండి అతని మీద మోపెను. యెహోవా మనందరి దోషమును ఏం చేశాడంట? అతని మీద మోపెను. చూడండి, నా దోషాన్ని మీ దోషాన్ని అంత తీశాడంట. తీసుకొచ్చి ఆయన మీద మోపి అన్నాడు. మోపింది ఎవరు? దేవుడని యెహోవాయే, తండ్రి అయిన దేవుడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటే మోపాడా? మోపింది తండ్రే. తీశాడంట, తీసి ఆయన మీద మోపాడంట. మోపాడా లేదా? మోపాడు. ఆయన మోపింది ఎవడు? తండ్రి అయిన దేవుడు యెహోవా. నెక్స్ట్, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అనేదట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఎందుకు? నీ కోసము, నా కోసము. ఆయన చెప్పొచ్చు నేనేం పాపం చేయలేదు కదా అని. లేదు, వచ్చింది. ఎంత ప్రేమించాడంటే నిన్ను నన్ను నోరు తెరవలే అంట. ఎస్, పైగా అంటాడు తండ్రి వారు ఏమి చేయించున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించండి అంటాడు. ఎప్పుడైనా చెప్తాడా? ఈరోజు ఒక పాపం చేసినట్టు దొరికా అంటే వాడిని దుమ్ము తులుపుతామే మనము. వాడు దొరికాడా? దొరకడం కష్టము. ఇక వాడిని ఇట్లా దులుపుతాము. కానీ ఏసయ్యా నోరు తెరవలే అంట. ఎంత ప్రేమ అండి బాబు, అది ఎంత ప్రేమ. ఆ ప్రేమలో అంట మధురం ఉందంట. హల్లెలూయా, ఆమేన్. ప్రేమ నిన్ను మార్చేస్తుందంట సహోదరి సహోదరి. హల్లెలూయా. నీ రూపు రేకులు మార్చేస్తుందంట, నీ జీవితాన్ని మార్చేస్తుందంట. ఆ ప్రేమలో ఉన్న పవర్ అది, ప్రేమలో. అందుకే చెప్పురా బాబు, లోకానికి వెళ్ళి చెప్పు నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పు అంటాడు. Tell them that I love them. I'm crazy about them. నేను వాని ప్రేమిస్తున్నానని, పిచ్చి ప్రేమ వారి మీద నాకు ఉందని చెప్పు అని దేవుడు పంపియున్నాడు నన్ను. నువ్వు బ్రదర్ నన్ను అన్నచ్చు, బ్రదర్ నన్ను కూడా ప్రేమిస్తాడా? ఆ నిన్నే ప్రేమిస్తాడు. ఆమేన్. నిన్నే ప్రేమిస్తాడు. అవునమ్మా, నీ కొరకే వచ్చాడు. నీ కొరకే, నీ కొరకే. నువ్వు అనుకుంటావు నన్ను కూడా ప్రేమిస్తాడా? అవును, నిన్నే. ఆమేన్. నిన్ను కూడా.
థ్యాంక్ యూ జీసస్. ఎటువంటి స్థితి గతుల్లో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఆమేన్. నెక్స్ట్, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. అతడు నా జనుల అంటే మన అంతా ఆయన జనులమే. నా జనుల క్రియ అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని అంతా అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నలగొట్టింది ఎవరు? యెహోవాయే. మనం కాదంట, మనకంత సీన్ ఉందా? యెహోవా పర్మిట్ చేశాడు కాబట్టి, పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నలగొట్టబడ్డాడు ఆయన. మనిషి ముట్టేంత సీన్ లేదా ఆయన్ని? ఏసయ్యని ఒకసారి ముడితే ఒక చోట అంటాడు, గెత్తమైన తోటలో నాకు నేను ప్రార్థన చేస్తే 12 వ్యూహ సైన్యాలను నా తండ్రి పంపిస్తాడు. తెలీదా నాకు? అయినా 12 లీజన్స్ అంటే 12 వ్యూహ సైన్యములు అండి. 1 లీజన్ కంటైన్స్ 6000. 6000 సంఖ్య అండి ఒక సైన్యాన్ని అంటే. ఒక్క సైన్యం దింపాడా, కథమైపోద్ది అక్కడ. కానీ నీ కొరకు నా కొరకు చనిపోయడానికి వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. నెక్స్ట్, ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. చూడండి, వ్యాధి కలగజేశాడంట. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. మనం చూస్తామంట. చూచి అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. తండ్రి యెహోవా చూస్తాడంట ఆ వేదన చూసి, అమ్మయ్యా వీళ్ళ చెల్లించాడు కదా, తృప్తి నొందాడంట. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. హల్లెలూయా. నిన్ను నన్ను నిర్దోషిగా చేసి ఉన్నాడు. ఆమేన్. నిన్ను నన్ను నిర్దోషిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. నిర్దోషులం ఈరోజు నేను చెప్పుకోగలను ధైర్యంగా, నేను నిర్దోషిని. హల్లెలూయా. ఎందుకంటే నా యేసయ్య వలన నేను నిర్దోషిగా చేయబడి ఉన్నాను. నువ్వు కూడా చేయబడి ఉన్నావు సహోదరి సహోదరుడా. ఈ రోజు ప్రార్థన చేస్తుంటే మనకి ధైర్యం అంట. ధైర్యం, ఆయన కృపా సింహాసనం వద్దకు ఎట్ట వెళ్ళాలంట? ధైర్యంగా వెళ్ళ, ధైర్యంగా. పాపం అనే భీతి ఉంది అనుకోండి, ధైర్యం ఉంటుందా మనకి? అయ్యో పాపిని దేవా, ఈరోజు మీ పాపాన్ని కడిగేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఎట్లా విశ్వసించాలంట ఆయన యందు? విశ్వసించిన మరుక్షణము నువ్వు నూతన సృష్టి. ఆమేన్. లెట్స్ గో టు John 3:16-18. యోహాను సువార్త 3:16-17 వచనాలు ఉన్నటువంటి మాట మనం చూద్దాం. See, look at that depth you have in this gospel. చూడండి, ఈ సువార్తలో ఎటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం కలిగి ఉన్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హలో, లోకములో లోకాన్ని తీర్పు తీర్చుటకు పంపిలంట, రక్షించడానికి పంపించాడు. తన కుమారుని ద్వారా రక్షణ పొందింప చేయడానికి. నెక్స్ట్, ఆయన యందు విశ్వాసముంచు వానికి, చూడండి, తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఎంతమంది విశ్వసిస్తున్నారు యేసయ్య మీద? ఇప్పుడు చేతిలో చూపించండి, ఎంతమంది విశ్వసిస్తున్నారు? మీకు తీర్పు ఉంటుంది అనుకుంటారా? లేదు, లేదు తీర్పు. అది నేను రాసాన బైబుల్? పరిశుద్ధాత్ముడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఆమేన్. Is it not a good news? ఏమండి ఇది సువార్త కాదా? నేను చెప్తున్న ఈ మాటలు చాలామంది అనుకుంటారు, క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ అనుకుంటారు
నేను తిరిగి జన్మించాలంటే పరిశుద్ధంగా బతకాలి, బతికిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటాను బ్రదర్ అంటాడు. అంత సీను నీకు నాకు లేదు, అంత ఉండుంటే నీకు బ్యాప్టిజం అవసరము లేదు. చాలామంది మోసం చేస్తున్నారు. ఏసయ్య ఒక్క మాట చెప్పాడా, పరిశుద్ధంగా బతుకు అప్పుడు వచ్చి బ్యాప్టిజం తీసుకో అన్నాడా? అనలే. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడ్డ. ఏం నమ్మాలా? మన కొరకు ఆయన చనిపోయాడు అని నమ్మాలా, వెల చెల్లించాడు అని నమ్మాలా. ఆమేన్, ఆమేన్. దట్స్ ఎ బ్యూటిఫుల్ గాస్పెల్. ఎంత సుందరమైన సువార్త అండి ఇది. జీవితాన్ని తారుమారు చేస్తుందంట, మార్చేస్తుందంట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హి ఫిల్స్ యువర్ లైఫ్ విత్ హిస్ కలర్స్. ఆయన తన యొక్క రంగులతో నీ యొక్క జీవితాన్ని నింపుచూ ఉన్నాడు. సీ, గాడ్ chooses the weak things of the world to confound the mighty. ee lokamlo unnatunduga balahinulainatundu vaane enigi cheskoni ganulainatundu vaane edurukoni payadaniki erpadu cheskuntunnadu. He chose weak things, balahinamaina vaatni erpadu cheskunnadu aina. Foolish things he chose, buddhihinamaina vaatni, avivekamutunna vaatini. Wow man. And you know what, even Gideon says one word. Gideon kuda oka maata antadandi, I'm a least in the family. Nenna kutumbamulo kanishthunnini anantadu. And my family is also least. Naaka kutumbam kuda kanishthamainatpadu antadu maa gothramulo. How did you choose me, Lord? What is the reason you chose me? Alantappudu neevu naa daggariki nee dootharam pampichi nannu erpadu chesukodaniki deenini batti erpadu chesukunna devuda ani adugutadu aina. But he knew it, because he knew that he's the least, God chose him. అయితే అతడు అలాంటి అల్పుడైనటువంటి విషయం ఎరుగును గనుకనే దేవుడు అత్యల్పుడైనటువంటి వాడిని ఎన్నిక చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ టు సింగ్ వన్ సాంగ్ నౌ. ఓ పాట పాడి దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నాను నేను. ఐ యామ్ క్రేజీ అబౌట్ జీసస్, యు నో దట్. నేను యేసయ్య అంటే మహా పిచ్చండి బాబు నాకు. ఆమేన్, ఆమేన్. లుక్ ఎట్ దిస్. ఇంతగా చేశాడు కదా, మనము ఆయన కొరకు ఏం చేయగలం? ఏమేన్, ఏమి ఇవ్వగలం? చాలా మంది అంటారు నేను ఇది ఇవ్వగలను అది ఇవ్వగలను. ఏమి ఇవ్వలేము, ఆయనకి ఇచ్చేంత అర్హత మనకు లేదు. ఐ వాంట్ సింగ్ వన్ సాంగ్. ఈ యొక్క పాట నేను పాడాలని ఆశపడుతున్నాను. ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను యేసయ్య, నీకు ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను, యేసయ్యా, ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా, ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. పశువులు నీవి, సముద్రంలో జీవులు నీవి, నీవే అవి నీవే. భూమి పైన పంటలు నీవి, భూమి పైన పశువులు నీవి, సముద్రంలో జీవులు నీవి, నీవే అవి నీ. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా, ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమి
ఇవ్వగలను పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది, విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది యేసయ్యా, నా యేసయ్యా, మెస్సయ్యా, నా మెస్సయ్యా, ఇవ్వగలవా అన్నాడు. హల్లెలూయా. మనసుని కోరుతున్నాడమ్మా. ఇంకో మాట అంటాడు, బలియు అర్పణలు పూర్ణ హోమములు నీకిష్టమైనవి కాదయ్యా, బలియు అర్పణలు పూర్ణ హోమములు నీకిష్టమైనవి కాదయ్యా, నీకిష్టమైన అర్పణములు కృతజ్ఞతాస్తుతులయ్యా, ఒకటే అంటమా. దేవా తండ్రి, నీ కొడుకుని నీ కుమారుణ్ణి నా కొరకు ఇచ్చావే, దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా దేవా. హల్లెలూయా. దాని తప్ప అవసరంలే. ఆయన కోరేది మన డబ్బుని కోరట్లే, దేన్ని కోరట్లే, ఆయన ఒకటే కోరుతున్నాడు, దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ. నీకు వందనములు. ఆమేన్, ఆమేన్. షల్ వి సింగ్ వన్ మోర్ సాంగ్? ఇంకో పాట పాడదాం దేవుని స్తుతిస్తూ. ఇప్పుడు పాడుతుండగా పాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వచ్చి తాకుతాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీ దేహములో ఆయన దేవుని శక్తి ఉంది మీలో, దాన్ని ప్రజ్వలింపజేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజ్వలింపజేస్తాడంట. హల్లెలూయా. ప్రతి రోగము పారిపోతుంది, ప్రతి దయ్యము మీ దగ్గర నుంచి పారిపోతుంది. హల్లెలూయా. ప్రతి బంధకము తెగిపోతుంది. హల్లెలూయా. దేనికైనా చెడు వ్యసనాలకు మీరు బానిసలుగా ఉంటే ఆ బానిసత్వము నుంచి విడుదల మీకు ఈ రోజు. హల్లెలూయా. మీ కుటుంబము కట్టబడుతుంది ఈ రోజు. హల్లెలూయా. మీ ఎముకలకు సత్తువ, క్యాన్సర్, ట్యూమర్, కణితలు, గడ్డలు కరిగి పడిపోతాయి ఇప్పుడే. హల్లెలూయా. ఆమేన్. గాడ్ మ్యాన్. షల్ వి సింగ్ వన్ సాంగ్? ఓ పాట పాడదాం ఈసారి. ట్వంటీ సెకండ్ సాంగ్. 22. రెడీయా? డూ యూ బిలీవ్ ఇట్ వాట్ ఐ సెడ్ నా? నేను ఈ రోజున మీతో చెప్పినటువంటి సువార్త మీరు నమ్ముతున్నారా? ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. అరే బ్రదర్ అనిల్, వన్ బ్రదర్ అనిల్ చెప్పింది రైటా రాంగా? ఇంటికి వెళ్ళి చదవాలంట, తెలుసుకోవాలంట, మన దేవుని పరిశోధించాలా. ఏదో చెప్పింది, ప్రతి చెప్పంగానే ఇంటికి వెళ్ళి ఆహా అనకూడదు, ఇంటికి వెళ్ళి చదవాలంట. అవును, ఏసై చనిపోయాడు కదా, వెళ్ళి చెల్లించాడు కదా,
ఇది నిజమైన నీతిమంతులుగా ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డామా? చదవాలంట. ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ సత్యం అంట నీ మీద మహిమ తెస్తుందంట. హల్లెలూయా. దట్ బ్రింగ్స్ గ్లోరీ ఆన్ యువర్ లైఫ్. అది నీ మీదకి, నీ జీవితం మీదకి మహిమను తీసుకుని వస్తుంది నువ్వు నమ్మినటువంటి సత్యం. ఆమేన్. ఆమేన్. జోయ్. హల్లెలూయా. ప్రభువు నందు మీరు ఆనందించండి. ద గుడ్ న్యూస్ హస్ కమ్. సువార్త మీ దగ్గరికి వచ్చి ఉన్నది. హీ ఇస్ ద గాస్పెల్. ఆయనే మన యొక్క సువార్త. జీసస్ ఈస్ ద గాస్పెల్. యెస్, మన సువార్త. అండ్ దేర్ ఇస్ నో అదర్ గాస్పెల్ బట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్. అదో యేసు క్రీస్తు మీలో ఉన్నారు గనక యెసయా, నీవు తప్ప మన యొక్క సువార్త లేదు. ఆమేన్. ఆమేన్. ఐ జస్ట్ వాంట్ టెల్ యు వన్ థింగ్. ఒక విషయం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, మేబీ క్రైస్తవ కుటుంబంలో జన్మించారేమో, ఇంకా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. ఇప్పుడే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. ఎవరైనా ఒకవేళ మీరు ఇంకా యేసు ప్రభువుని అంగీకరించి ఉండి ఉండకపోతే, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది మీకు సరైనటువంటి సమయం. ద మూమెంట్ యు బిలీవ్ ఇన్ హిమ్, ఎప్పుడైతే నువ్వు యేసునందు నమ్మకముంచుతావో, యువర్ సిన్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ అపాన్ హిమ్ ఎనీవే. నీ యొక్క పాపములు అనేటువంటివి ఆయన మీద ఇప్పటికే మోపబడిపోయి, but you will be made righteousness of God in Christ Jesus. ఇప్పుడు నువ్వు యేసునందు నమ్మకముంచిన వెంటనే యేసుక్రీస్తునందు నువ్వు దేవుని నీతిగా చేయబడుతూ ఉన్నావు. And you become a new creation. నీవు ఒక నూతన సృష్టిగా చేయబడి ఉన్నావు. If you want to make Jesus as your Lord and Savior. ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా సరే ఈ యేసుని నీ రక్షకునిగా, నీ ప్రభువుగా అంగీకరించాలనుకుంటే, I want to see your hand today. అలాంటి వారి చేయి నేను చూడాలని ఆశపడుతున్నాను. చేతులు చూపించండి అలాంటి వారు. No, first time. మొట్టమొదటిసారిగా ఎవరైతే యేసుకు మీరు సమయం ఇస్తున్నారో, మీ హృదయాన్ని ఇస్తున్నారో, యేసయాని ఉన్న ఆ రక్షకుని ఉండాలని కోరుతున్నారో, వారు మీ చేతులు చూపించండి. Say this prayer. అలా చేయతని మీరు ప్రార్థన చేయండి. Dear Jesus. చెప్పండి నా వెనకాల, ప్రియమైన యేసు, థ్యాంక్ యూ దట్ యు డైడ్ ఫర్ మై సిన్స్. చేతులు ఎత్తిన వారందరూ చెప్పండి, ప్రియమైన యేసు, నా పాపముల కొరకు నీవు చనిపోయినందుకు వందనములు. Lord, come into my heart. Prabhu, na hrudayamuloniki randi. Come into my life. Na jeevithamuloniki randi. Be the Lord of my life. Na jeevithaniki meeru prabhuga undandi. Amen. Amen. Shall we give a clap offering to them all? Yella evaraithe chethreti yesu prabhuni adigaru varandarki migithalandaru gattaga chappalu kottadu okkare. Welcome varu kandariki aahvanam telichestunnam. Yes, you are welcome into the kingdom of God. Devuni rajyamulaniki ippudu ee prarthana chesina mimmalandarni aahvanisthunnamu. All see, you become a living temple of God, you know that. Ee kshanam nundi meeru devuni koraku oka sajeevamaina devalayamuga cheyabadi unnaru. You become a new creature. Meeru nootana srushtiga cheyabadi unnaru. Amen. Amen. So now, ippudu I want to pray for people who need healing in their bodies. ఎవరికైతే శరీరం లేదన్న వ్యాధి బలహీనతలండి స్వస్థత కావాలని కోరుకున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. But Jesus healed you already. అయితే ఒకటండి సత్యం ఏంటంటే, యేసు ప్రభు నిన్ను ఇప్పటికే స్వస్థపరిచేశాడు. ఆయన He bore our sickness on the cross of the Calvary. ఆయన మనక రోగములన్నీ కూడా ఆ కలవరి శిలువలో మోసేశాడు. ఆయన What I am doing is I am implementing now. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దానిని మీ జీవితంలో అన్వయింప చేస్తున్నాను అంతే. మనం ఎందుకు నమ్మాలంట, చెప్పాలంట, రోగం మీ శరీరం మీదకి వచ్చినప్పుడు చెప్పాలంట, రోగమా 2000 సంవత్సరాల క్రితము యేసయ్య నా రోగాలు శిలువ మీద భరించాడు, నువ్వెందుకున్నావు నా శరీరంలో, వెళ్ళిపోని ఆజ్ఞాపించాలంట. యేసు నామంలో ఆజ్ఞాపిస్తే ప్రతి కొండ కదులునంట. ఆమేన్. రోగం ఎంతమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. రోగానికి వెల చెల్లించాడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. I'll pray for you right now. ఇప్పుడే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Father, we thank you. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. In the name of Jesus we thank you. యేసు నామములో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for the authority that you gave me. నీవు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నీకు వందనములు. I pray healing upon your body in the name of Jesus. ఇప్పుడే మీ యొక్క దేహాల మీద స్వస్థత నేను ప్రకటిస్తున్నాను. I speak healing upon your church in the name of Jesus. నీ యొక్క సంఘం మీద స్వస్థత నేను విడుదల చేస్తున్నాను. I speak strength to their bones in the name of Jesus. మీరు యొక్క ఎముకలకు నీ యొక్క శక్తిని నేను విడుదల చేస్తున్నాను. I speak cancer tumors
all to melt away in the name of Jesus. Cancer gani tumor gani karitulu gani gaddalu gani Yesu namamulo karigi pomana aagyapistunna. Let the blind receive their sight in the name of Jesus. Yesu namamulo gruddi varu choopu pondeduru gaaka. Let the mute speak. Mooga varu maatladuduru gaaka. Let their ears be opened in the name of Jesus. Chevidi vareka chevalu Yesu namamulo theravadunu gaaka. Let high BP become normal, low BP become normal in the name of Jesus. High BP ani atpadindi normal agunu gaaka, low BP uni atpadindi normal agunu gaaka Yesu namamulo. Blood BP sugar everything become normal in the name of Jesus. Chakkara vyadha atpadindi kuda Yesu namamulo normal gundunna gaaka. Lung infection disappear in the name of Jesus. Ubiriditulu natunaka vyadhi balahinata tholagi povunu gaaka. Tuberculosis I curse you from the root. AIDS I curse you from the roots in the name of Jesus. TB vyadhini kshaya vyadhini AIDS వ్యాధిని యేసు నామములో వేళ్లతో సహా ఎండిపోవును గాక అని ప్రార్థిస్తున్నాను. ఐ స్పీక్ పారాలసిస్ డిసపియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పక్షవాతమైనటువంటి వ్యాధి యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హార్ట్ ప్రాబ్లం డిసపియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గుండె వ్యాధి బలహీనత యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. డయాబెటిస్ ఐ కర్స్ యు ఫ్రమ్ ద రూట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చక్కెర వ్యాధి వేళ్లతో సహా ఎండిపోజేస్తున్నాను. Every sinus disappear in the name of Jesus. Parshwana panedi Yesu namamulo tholagi povunu gaaka. Headache, every problem, muscle tear, I speak healing in the name of Jesus. Alabode gani kandramulo noppi gani Yesu namamulo pommana jabistunnanu. Back pain, receive healing in the name of Jesus. Ippude nadumu noppi nunchi meeku swastha kaligunu gaaka. Every wrong fat meltdown in the name of Jesus. Anavasaramainatvudiga krovu padarthamulanni kuda karigi povunu gaaka. I speak health upon you in the name of Jesus. Ippude mee meeda aarogyanni vidudala chestunnanu. Receive it in the name of Jesus. Yesu namamulo pondandi. Receive in the name of Jesus. Yesu namamulo swasthathanu meer pondandi. Glory to God. Glory to God. Devuniki mahima kaluguna gaaka. Glory to God. Glory to God. Devuniki mahima kaluguna gaaka. Hallelujah. 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 Thank you Jesus. Thank you Jesus. యేసు నీకు వందనాలు నాయనా. You can check, you know what you were unable to do before, you will do it now in the name of Jesus. ఇక్కడికి ఇప్పుడు వచ్చేటంత వరకు ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే చేయలేకుండా ఉన్నారో అది ఒకసారి చేసి చూసుకోనండి, పరిశీలన చేసుకోనండి. God will perform more tomorrow too. దేవుడు ఈ దినమే కాదు రేపటి దినాన్ని కూడా ఇంకా అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. Let me tell you one thing. ఒక మాట చెప్తున్నాను వినండి. Gospel is free. సువార్త ఇది ఉచితమే. Free. ఉచితంగా ఇచ్చాం. Receive it in the name of Jesus. కాబట్టి ఉచితంగా మీరు పొందుకొనండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. He did not come to condemn the world. He came to save the world.